యా ఇంకా మను శివ ఏంటి ఈ స్టోరీ అంటే ఈ స్టోరీ చెప్పగానే ఫస్ట్ ఆ షేడ్స్ నచ్చి ఒప్పుకోవడం జరిగింది బికాస్ ఇప్పటి వరకు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్కి దీనికి కంప్లీట్గా అసలు చేంజ్ అవ్వాలని చెప్పాలి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది అంటే నాకు యాక్చువల్లీ ఈ కథ నాకు ఎప్పుడైతే భరత్ ఆయన నరేట్ చేశారు గేమే 3.5 అవర్ నరేషన్ ఫస్ట్ టైం ఫస్ట్ నరేషన్ 2:30 సో 1 అవర్ ఎక్కువ నాకు డీటెయిలింగ్లో ఇచ్చారు అండ్ ప్రతి ఒక్క షాట్ అంటే ఇప్పుడు ఒక సీన్ స్టార్ట్ చేస్తే ఒక కెమెరా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీరు ఆ డైలాగ్ చెప్పేసరికి కెమెరా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి మీ ఫేస్ దగ్గర అంత డీటెయిల్లో నరేషన్ ఇచ్చారు యాక్చువల్లీ దాన్ని మీకు డీటెయిల్లో నరేషన్ ఇవ్వడం అనరు దాన్ని ఆయన రిహార్సల్ చేసుకోవాలి ఆయన నిజంగా ఆయన ఎలా చేశారో తెలియదు కానీ ఒక చేతిలో ఒక పెన్ లేదు ఒక బుక్ లేదు ఒక పేపర్ లేదు ఏం లేదు జస్ట్ గేమ్ హీ సాట్ డౌన్ 3 hours 45 minutes నాన్ స్టాప్గా నరేటింగ్ ఎక్కడ ఒక్కసారి కూడా ఐ సెడ్ ఓకే ఒకసారి మళ్ళీ చెప్పండి ఐ కుడెంట్ ఫాలో అంటే మళ్ళీ ఏది డీటెయిల్ చెప్పారు అదే మిస్ అవ్వకుండా చెప్పారు అంటే ఐ వాజ్ షాక్డ్ అసలు అంటే ఒక పర్సన్ ఇంత డెడికేటెడ్గా ఇంత ఇంత ఇలా స్క్రిప్ట్ మీద ఎలా ఎలా ఉంటారు అనే ఐ వాజ్ ఇన్ ఆఫ్ హిజ్ నరేషన్ బేసిక్లీ అయితే నరేషన్ అయిపోయే టైంకి నాకు అనిపించింది ఏంటంటే దిస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిం స్టార్టింగ్లో అంటే నాకు జానర్ ఏంటి అని అడిగినప్పుడు ఈ సైడ్ ఒక కమర్షియల్ ఒక ఇంటెన్స్ రా లవ్ స్టోరీ అంటే నేను ఐ హ్యాడ్ సమ్ అదర్ ఎక్స్పెక్టేషన్ బట్ విన్న తర్వాత ఇట్ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ ఆన్ ద ఫిలిం అంటే కంప్లీట్గా ఒక కమర్షియల్ ఫిలిం అయినప్పటికీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రతి ఒక్క సిచ్యువేషన్కి దెర్ వాజ్ సమ్ రీజన్ అండ్ పర్పస్ అది కథను ఎలా ముందుకు తీసుకెళ్ళడానికో లేకపోతే ఉంచాలి కదా అని ఫోర్స్డ్గా ఉంచినట్టు ఎక్కడ అనిపించలేదు చాలా బ్యూటిఫుల్గా ఫ్లో అవుతూ అనిపించింది అండ్ నాకేమనిపిస్తుంది అంటే యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్ ఐ ఫీల్ ఐ నీడ్ టు డూ అ స్క్రిప్ట్ లైక్ దిస్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ డన్ సో ఫార్ నా కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి ఇట్ మేక్ మీ అ బెటర్ యాక్టర్ అనిపించింది అండ్ యా ఐ వాంటెడ్ టు కొలాబరేట్ విత్ హిమ్ ఫస్ట్ అండ్ మనలో ఉన్న స్ట్రెంగ్త్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది సమ్ టైమ్స్ ఒక డిఫరెంట్ ఛాలెంజ్ దేనైనా యాక్సెప్ట్ చేసినప్పుడు సో అలా ఈ రోల్ ప్లే చేసినప్పుడు అనిపించిందా మీకు ఎస్పెషల్లీ ద లుక్ లైక్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ బ్లడ్ తో ఆ రుద్రాక్షతో అది చాలా ఇంటెన్స్ కనిపిస్తుంది రైట్ నేను యాక్చువల్లీ అదే పుల్ ఆఫ్ చేయగలనా లేదా అని నాకు కూడా ఐ వాజంట్ వెరీ ష్యూర్ ఓకే బట్ ఐ థింక్ ఒక లుక్ టెస్ట్ చేసినప్పుడు మాకు యాక్చువల్లీ ఆ లాక్డౌన్ అలా పనికొచ్చింది ఐ హ్యాడ్ లైక్ 4 months ఆఫ్ టైమ్ టు లైక్ గ్రో మై బియర్డ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ తర్వాత ఎప్పుడైతే లుక్ టెస్ట్ చేసామో దెన్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ కన్విన్సింగ్ ఉందని అనిపించింది నో డౌట్ ఆ కొంచెం భయం ఉండింది ఎలా క్యారీ చేస్తాను ఏంటి అని బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఐ పర్ఫార్మ్ అట్లీస్ట్ నాకైతే పర్సనలీ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ ఐ హోప్ సినిమా చూసిన మీ అందరు కూడా అలా అనిపిస్తే ఐల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ పక్కన చేసిన అమ్మాయికి ఎలా అనిపించిందో అడుగుదాం అసలు ఏంటి మీరు సాటిస్ఫై అయ్యారా అక్కడ యాక్టింగ్ తో డెఫినెట్ గా లవ్ స్టోరీలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి అమ్మాయి నేను అదే ముందు శివకి చెప్పాను దట్ ఐ వాస్ రియలీ impressed with the way he handled the character and how it he translated the emotions on screen. I really enjoyed watching him in the film. Yeah. మీరు మేఘా ఆకాష్ అనే పేరు రాసి తర్వాత రోల్ రాశారంట కదా జెనిఫర్ అని ఏంటది దానికి కారణం ఏమిటి ఎందుకు అటు చూశారు అటెందుకు చూశారు ఆల్రెడీ శివకి రీజన్ చెప్పినట్టున్నారు మీరు అందుకని అటు చూసినారు లేదా నేచురల్గా ఇందాక తనకు కూడా చెప్పాను పిక్ వచ్చిందండి బయటకి మామూలుగా ఇంటర్నెట్ లో పింక్ కలర్ లో ఉంటుంది డ్రెస్ ఆ పిక్ చూసాను అప్పటికి ఇంకా తన హీరోయిన్ గా సినిమా లేవు బయటికి రాలా సో బాగా అనిపించింది సో అందుకనే డిస్క్రైబ్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను అప్పటికి మీకు లవ్ సక్సెస్ అయిపోయిందా లేదు ఆయన స్మైల్ చూడాలి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి దీని తర్వాత ఓకేలేండి యాక్టర్స్ని అడ్మైర్ చేయడం అనేది కామన్ అది సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి అంటే ఇష్టం అంటే జెన్నిఫర్ అనే ఒక క్యారెక్టర్ ఇలాంటి ఒక అమ్మాయి వేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్తోనే సో జెన్నిఫర్ అని రాసినప్పుడు బ్రాకెట్లో మేఘా ఆకాష్ ఫస్ట్ క్యాస్టింగ్తోనే ఓకే మరి మను అని రాసినప్పుడు బ్రాకెట్లో ఎవరి పేరు రాశారు ప్రొఫెసర్ అని రాసినప్పుడు బ్రాకెట్లో ఎవరు పేరు రాశారు ప్రొఫెసర్ అంటే తిన్న పేరు అనుకున్నాను కావాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని సీరియస్ గారు అసలు ఆయన ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని మరీ ఆయన పంచలేస్తున్నారు చూసారా మను దుర్గరాజు మాత్రం అంటే తనది అంటే శివగారి దగ్గరికి వెళ్ళేంత వరకు శివగారు అనుకోలేదు వన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఎవరిని ఊహించుకోలేని చెప్పలేను అందుకని సో అంటే సినిమాలో ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండ్ సీన్ వరకు తన లీన్ సీన్స్ ఒక 3-4 scenes ఉంటాయి సో ప్రతి సీన్లో ప్రతి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ సో ఒక అద్భుతమైన నటుడు అతను అంటే లాంగ్ రన్ ఉండే నటుడు అంటాం కదండి సో
చాలా మంచి నటుడు దొరికాడు అన్న హ్యాపీ. సో మను దుర్గరాజుకి పరిపూర్ణ న్యాయం చేశాడు, పరిపూర్ణంగా న్యాయం చేశారు, పరిపూర్ణంగా న్యాయం.